मन अंदर अति पेद पंडुग संक्रांति एंदुकंटे ग्रामीण प्रांताल्लो रैतुलु रैतु कूलीलु चेसुकुने पंडुग मामूलुगा खरीफ पंटलु वेसुकुन्न तर्वात పంట చేతికి వచ్చిన తర్వాత ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి అందుకే ఈ రోజు మీరు ఇక్కడ చూశారు అన్నా గంగరెద్దు మొదలుకొని హరిదాస మొదలుకొని కోలాటాలు మొదలుకొని ఆడపిల్లల విన్యాసాలు చూస్తే మనో నైపుణ్యం ఉంది ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉందని మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. అలాంటి పండుగ రోజున ఈ రోజు రైతులు కళా విహీనమైపోయారు, కళ్ళనీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఇక్కడ వచ్చి మనం చేసే భోగిలో ఏవైతే ప్రజా రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవన్నీ తగలబెట్టాం. తప్పకుండా రైతులకు విముక్తి వచ్చే వరకు ఇంతవరకు మన మిత్రులు చెప్పారు, నాని కూడా చెప్పారు, ఎంపీ గారు చెప్పారు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కసారి అవకాశం ఉన్నారు. తండ్రి లేని బిడ్డ అన్నాడు, ఓదార్పు యాత్ర చేశాడు, మీకు జ్ఞాపకం ఉందా? అన్ని అక్కడి నుంచి బాబాయ్ హత్య కూడా మీరు చూశారు, ఎంత మభ్య పెట్టాడు, తర్వాత కోడి కట్టుకొచ్చాడు. అన్ని కూడా మోసాలు, దగ ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, నిజమైన కోడి కత్తి సంక్రాంతి ఈ నాటకాలకు కూడా ఎవరు కారకులంటే నిన్న వచ్చాడు ఒక ఆయన, మళ్ళా వచ్చి తాడేపల్లి కూడా కలిశాడు. చూశారా మీరందరూ? మళ్ళా మన డబ్బులు ఒక 1000 కోట్లు అని దోచిపెడితే మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ కలిసి మన మీద వ్యతిరేక ప్రచారాలు చేసి మళ్ళా రాజకీయ లబ్ధి కోసం దిగాడు పగటి వేషం వేసుకుని ఆయన. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రైతాంగం ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతండి, ఏ రైతు కూలీ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలీలు చితికిపోయారు, రైతులు చితికిపోయారు. ఒక నిర్ణయం కాదు, నిర్ణయాలు పైన నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రైతు వ్యతిరేక నిర్ణయాలు. ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలు మీకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. ముద్దులు పెట్టాడు, ఎదురు ముద్దులు కుట్టున్నాడు, ఇప్పుడు మామూలు ముద్దులు కూడా